ఓం మహాగణాధిపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం మనకి 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వారం రోజులు కూడా ముఖ్యంగా చంద్రుడు ఎప్పటికప్పుడు మారిపోతుంటాడు కాబట్టి ఈ 4 రాశుల్లో సంచరిస్తుంటాడు. అంటే ధనస్సు నుంచి మీనం వరకు సంచరిస్తాడు ఈ వారం. అదేవిధంగా కుజుడు రాహువు మీనరాశిలో ఉంటూ కుజుడు మారిపోతున్నాడు 1వ తేదీ కలగా. మరియు అదేవిధంగా 3 గ్రహాలు పర్టికులర్గా శుక్ర గురు రవి వృషభంలో ఉంటూ మనకు 1వ తేదీ ఆ ప్రాంతంలో బుధుడు కూడా మారుతున్నాడు, మేషరాశిలో ఉండేటువంటి బుధుడు. కుంభరాశిలో శని, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాశుల వారికి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అదేవిధంగా ఏ రకంగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యాలగ్నము కన్యారాశి. కన్యవారి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు అష్టమం నుంచి భాగ్యంలోకి వస్తాడు 1వ తేదీకి. బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మాత్రం అష్టమంలోనే ఉన్నాడు. ఈ అష్టమంలో రాశినాథుడు ఉన్నప్పుడు ఏంటంటే అష్టమం అనేటువంటిది సీక్రెట్ సైన్, ఎక్కడికైనా వేరే ప్రాంతానికి వెళ్ళడము ఇట్లాంటి కాంబినేషన్ ఇస్తుంది. కాబట్టి కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉండడము, వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడము, రకరకాల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము, అసలు ఎప్పుడు ఇలాంటి వ్యక్తులు కూడా ప్రపంచంలో ఉంటారా అనేటువంటి డిఫరెంట్ ఒక మాయాలోకంలోకి తీసుకెళ్ళి పరిచయాలు కూడా చేస్తూ ఉంటుంది కాంబినేషన్. ఎందుకంటే ఇక్కడ మీకు లగ్నంలో కేతువు ఉన్నాడు, ఒక రకమైన విరక్తి, వైరాగ్యం, అద్భుతమైన జ్ఞానం, అద్భుతమైనటువంటి దేవతా సంబంధించిన అనుగ్రహం కలిగేటువంటి సమయం ఇదంతా లగ్నంలో కేతువు ఉన్నందుకు. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఈ యొక్క కాంబినేషన్ మీకు ఇస్తూ ఉంటుంది. కాకపోతే మీరు 2వ అధిపతి అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు మీరు పర్టికులర్గా ఫైనాన్షియల్గా మిగతా గ్రహాలు కలిసి ఉన్నాయి కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది, ఇవ్వదని కాదు ఈ వారం కూడా. కాకపోతే కొంచెం మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ధనాన్ని వెచ్చించేటువంటి విషయంలో పసుపు పంట వేసేవారు లేకపోతే అండ్ గురువారాలు ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క లాభాలు, అంటే వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో ఏదైనా ఫలానా అగ్రిమెంట్ చేసుకుని దాని ద్వారా లాభం వస్తుంది అనుకునేటప్పుడు ఆ అగ్రిమెంట్స్ క్లియర్గా చూసుకోండి. బికాజ్ ఆఫ్ మీ 3వ స్థానాధిపతి రాహుతో ఉన్నాడు. ఇలా రాహుతో ఉన్నప్పుడు కుజుడు వివాహ విషయంలో కూడా ఘర్షణలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి వివాహ సంబంధ విషయాలు ఈ వారం మాట్లాడకపోవడమే చాలా మంచిది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారికి, రైతులకి కొంతవరకు లబ్ధిగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంతవరకు ఈ వారం మీరు ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి విషయాల్లో కూడా కొంత ఘర్షణ ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లోని ఫ్రెండ్స్తో అని ఘర్షణ వాతావరణం ఉంటుంది బికాజ్ ఆఫ్ 5వ అధిపతి 6లో ఉన్నాడు. అయితే మరి ఇప్పుడే కాదు కదండి, చాలా కాలం నుంచి ఉన్నాడు. అంటే ఆ ప్రొసీడింగ్ హౌసెస్లో కుజుడు ఉన్నాడు, అంటే ఆయన వెళ్ళి దేన్ని అందుకుంటున్నాడు, కుజుడిని అందుకుంటున్నాడు. కుజుడు జరిగిపోతే మళ్ళీ ఆ ప్రభావం తక్కువగా ఉంటుంది, అదొకటి. అండ్ అదేవిధంగా కాస్త లాంగ్ జర్నీస్ ఉంటాయి, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కెరీర్ సంబంధంగా మార్పులు, దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకోవడం ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, కాళికా అమ్మవారి ఆరాధన లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, నరసింహస్వామి ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటది అంటే నాకు సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, ఇంకా నా జీవితం ఇంతే అనేటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. లేదా శని యొక్క మహాదశ నడుస్తుంది, లేకపోతే ఏల్నాడు శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుందని, లేకపోతే నక్షత్రం బాగలేదు, మా ఇంట్లో 3 ఒకే నక్షత్రం ఉంది, లేకపోతే 4 ఒకే నక్షత్రం ఉందని, ఇలాంటి అపోహలన్నీ ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో ఎక్కడా కూడా
మీకు కాలసర్ప దోషం ఉంటే ఇంకెందుకు పనికిరారని ఎక్కడా లేదు, చూపించండి. ఎవరైనా ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. ఎక్కడా కూడా శాస్త్రంలో అయ్యా నీకు కాలసర్ప దోషం ఉన్నందుకు నువ్వు ఎందుకు పనికిరావు, కాలసర్ప దోషం ఉన్నందుకు నీకు ఏది కలిసి రాదని ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలామంది తెలియక ఈ అపోహలో ఉండి ఇంకా నా వాళ్ళ జీవితం అయిపోయింది అనుకొని అలా అయిపోతున్నారు. కాదు, ఒకవేళ నిజంగానే మీకు కాలసర్ప దోషం ఉంటే కాలసర్ప దోషం అనేది జన్మజాతకం మీద అప్లై చేయబడదు అని శాస్త్రంలో చెప్పబడింది. కాలానికి అప్లై చేయాలంటే ఈ దేశంలో, ఈ నగరంలో, ఈ ఇక్కడ ఇలాంటివి వస్తాయి, సునామీలు వస్తాయి, ఇట్లాంటివి చెప్పబడింది. కాబట్టి దయచేసి వాటిని మైండ్లో పెట్టుకొని అనవసరంగా మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. సింపుల్ ఒకటే, ఒకవేళ నిజంగా మీకు సర్పదోషమే ఉందనుకోండి, చక్కగా నాగప్రతిష్ట చేయించుకోండి. టోటల్గా దోషం పోతుంది, అది నాగప్రతిష్ట కనుక మీరు చేయించుకుంటే పోతుంది. లేదండి అంత స్తోమత లేదు మాకు, ఏమి కంగారు పడక్కర్లే, కాళహస్తి వెళ్ళిరండి. అలా కాదండి, నేను కాళహస్తి కూడా వెళ్ళలేను, ఏమి టెన్షన్ పడక్కర్లేదు. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి, జస్ట్ దీపం వెలిగించండి. రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి, చాలు, క్లియర్ అయిపోతుంది. అమ్మవారిని నమ్ముకోండి, గణపతిని, దుర్గాదేవిని, ఓం గణాధిపతయే నమః, ఓం దుర్గాయ నమః అనుకోండి. ఎటువంటి సర్పదోషం ఉన్నా తొలగిపోవాల్సిందే. ఇంకా ఎక్కువగా ఉందండి అనుకుంటే సర్పసూక్తం చదవండి, చాలు. ఇక ఎల్నాడ్సన్ దగ్గరికి వద్దాం. చాలామందికి ఏంటంటే నాకు పలానా రాసి ఎల్నాడ్సని, అందుకే నాకు ఈ దారిద్ర్యం పట్టుకుంది, అందుకే నాకు ఏది కలిసి రావట్లేదు అనుకుంటారు. నిజమే, కొంతవరకు స్లో అవుతాయి పనులు, నేను కాదనట్లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎల్నాడ్సని సమయంలో నేను ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంతమంది సీఎంలు అయ్యారు, పీఎంలు అయ్యారని చెప్తూ వచ్చాను చాలా వీడియోలో. అయ్యా ఎల్నాడ్సన్ నడుస్తుంది, వీళ్ళు పీఎంలు అయ్యారు, వీళ్ళు సీఎంలు అయ్యారు అందుకే అని చెప్పి చెప్పా. ఎందుకు అంటే ఎల్నాడ్సన్ కానీ కాలసర్ప దోషం కానీ ఒక గొప్ప స్టేజ్కి కూడా తీసుకెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం. సరే, మీకు ఒకవేళ ఎల్నాడ్సన్ నడుస్తుంది అనుకోండి, మీరు ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏమిటది అంటే, మీరు గనక రెగ్యులర్గా యువకులైతే మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, నూనెని దానంగా ఇస్తూ ఉండండి, ఆలయంలో దీపారాధన కోసం ఇస్తూ ఉండండి. నరసింహస్వామి, ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి, ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. ఇక ఇక్కడ ఇంకొక అపోహ ఉంది అందరికి, ఏమిటది అంటే ఎప్పుడు ఏదో బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. సింపుల్గా ఏం లేదు, ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను బాధలే పడుతున్నానండి అనే వరకు ఒక అద్భుతమైన మంత్రం చెప్తాను, దాన్ని మించిన మంత్రం ఈ ప్రపంచంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే, ఓం మధుసూదనాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఈ రెండు కలిపి చేయండి, ఈ రెండు కలిపి చేయండి. ఖచ్చితంగా మీరు ఎంత గొప్ప స్టేజ్కి వెళ్తారంటే, మీరు బాధలో ఉండడం కాదు, ఇంకొక 1000 మంది, 100,000 మంది, 1,00,000 మంది బాధల్లో ఉన్న వాళ్ళని మీరు, వాళ్ళని ఏహా ఏం కాదనేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. ఇక ఒకే నక్షత్రం ముగ్గురుకుంది, నలుగురుకుంది, మా ఇంట్లో అందరికీ దోషమా, ఏమీ కాదు, కంగారు పడకండి. ఎందుకు భయపడతారంటే, ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళకి ఏలినాడుశలను, అర్ధాష్టమిశలు, అష్టమిశలు ఒకటే వస్తాయని బాధపడతారు. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు ఒకటేసారి ఒకే ఇంట్లో ఉండకూడదని లేదు, అసలు లేదు అలాగా శాస్త్రంలో లేదు. ఎవరైనా మధ్యలో వాళ్ళు చొప్పించి రాస్తే రాసి ఉండాలి, కానీ శాస్త్రంలో ఋషి ఎక్కడా మనకు చెప్పలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి మహర్షి ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు నలుగురు ఒక ఇంట్లో ఉండాలని కానీ ఒక ఉండకూడదని కానీ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి మూఢత్వమైనటువంటి వాటిని నమ్మకండి. శాస్త్రంలో ఏం చెప్పారు, మహర్షి ఏం చెప్పాడు మనకి, అది జెన్యున్, అది కావాలి మనకి. ఏదో పిచ్చి పిచ్చివన్నీ పెట్టేసుకొని ఇంక ఇది నాకు కలిసి రాదు, ఏళ్ళు నడిచిన వచ్చింది కాబట్టి నాకేం కలిసి రాదు, సర్పదోషం ఉంది కాబట్టి నాకేం కలిసి రాదు, అది కాదు. వీటన్నిటిని ఆపరేట్ చేసేది అమ్మవారు, అమ్మవారిని నమ్ముకోండి. 100% మీరు ఏ స్టేజ్ కంటే ఆ స్టేజ్కి వెళ్తారు, వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు, వరల్డ్ టాలెంటెడ్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు, మీరు ఏదంటే అది అవ్వగలుగుతారు. అమ్మవారిని నమ్ముకొని మీరు వెళ్ళండి, అంతే చాలు, ఇంకేం చేయకండి. శ్రీమాత్రే నమః.